గ్రామ పంచాయతీలలో వీధి దీపాల నిర్వహణను ఇతర ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించడంతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు వ్యతిరేకిస్తూ నేడు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు కలిసి స్వయాన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోపాలరెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, అదేవిధంగా సర్పంచులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ కలెక్టర్ కు విన్నవించింది ఏమనగా, పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 1 ప్రకారం గ్రామ పంచాయతీలకు విధులు, బాధ్యతలు అప్పగించారు. వాటిలో చెట్లు నాటడం, హరితహారం, వీధి దీపాలు, స్ట్రీట్ లైట్, ఇంటి ట్యాక్స్ లో వివిధ రకాల కార్యక్రమాలు చేయడానికి పంచాయతీరాజ్ చట్టం కింద వెసులుబాటు కల్పించారు. కానీ ఇప్పుడు వాటిలో నుంచి ఒకటి తొలగిస్తూ ఇతర ఏజెన్సీలకు బదలాయించడంపై సర్పంచ్లు ప్రభుత్వంపై కన్నీళ్లు చేశారు.